चारात्मक चारणार श्री भाग्यलक्ष्मी आलयों दीपावली पंडग सदर्भंग जगह प्रत्येक वेडल्लू परपूर्णानंद स्वामी पागोनी प्रत्येक पूजन निर्वहित दीपावली सदर्भंग चारणार भाग्यलक्ष्मी आलयानी शोभायमान रंगुरंगु विद्युत दीपाल तो अलंक अम्मवारी दर्शन कोसम विविध प्रांाल नीचे भक्त तरलीवर आदि सोम मंगलवार वरकू प्रत्येक पूजा कार्यक्रम कोा आलय कमटी ट्रस्टी शशिकला भाग्यलक्ष्मी मंदिर ऐतिहासिक चरित्र उन्नटुवंटी स्थल अंते कादु चार्मिनार की इलांटी पेरु प्रसिद्धि उंदो भाग्यलक्ष्मी पट्ल भक्ति श्रद्धा कल कोट्लादि मंदी हिंदूल ओक मनोभावाल मुड़पड़ गत पद संवत्सराल नेनु अम्मवारी ओक दर्शन की राव प्रत्येक आनंदमें आवड़ कोसम गंटल पाटू जैल्लो उवि मरवे निजंगा आवड़ अनुग्रहमदी నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదు కానీ ఆవిడ వల్ల నేను ఒక 7 గంటలు వెళ్ళాల్సి రావడం వల్ల నాకు ఆవిడతో ఒక అనుబంధం దీపావళికి నేను భాగ్యనగరంలో ఉంటే సాయంత్రం పూట దీపావళి నాడు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం ఆనవాయితీ ఈ కరోనా తప్పకుండా భాగ్యనగర వాసులకే కాదు భారత వాసులందరికీ కూడా భారతీయులకి భాగ్యలక్ష్మి కృపతో అతి త్వరగా కోలుకొని ఏ రకమైన ఇబ్బంది లేకుండా అందర్ని కూడా ఆ భాగ్యలక్ష్మి అమ్మవారు కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సెకండ్ వేవ్ కరోనా అది ఇది అంటున్నారు కానీ ఖచ్చితంగా మన భారతదేశానికైతే ఏ రకమైన ముప్పు ఉండదనేటువంటిది నా అంచనా అయినా అందరూ కూడా జాగృతలు తీసుకోవడం ఫిజికల్ డిస్టెన్స్ కొంత మెయింటైన్ చేయడము అలాగే మన ఆహార పలవాట్ల వల్ల మనం తీసుకోవాల్సినటువంటి ఆరోగ్య ఏదైతే కట్టుదిట్టమైనటువంటి జాగృతలు ఉంటాయో వాటిని తీసుకోవడం వల్ల తప్పకుండా కరోనాపై యుద్ధం రెండో యుద్ధం కరోనా 2 ఉంటుంది కానీ ఏమీ ఇబ్బంది లేదు ఈ యుద్ధంలో విజయం సాధించాలి వారికి నాకు ఒక మరువలేని అనుబంధం సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అమ్మవారికి కోసరం 7 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో బంధింపబడి ఉండడం ఒక మరపురాని జీవితంలో ఒక అనుభవం అది ఆ పదేళ్ల నుంచి ఆవిడ తోటి ఏర్పడ్డ అనుబంధం నాకు జీవితంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్థాయిని పెంచుతూ తీసుకెళ్ళింది ఆవిడ అందుకనే భాగ్యనగరంలో నేను దీపావళి సందర్భంగా ఇక్కడ ఉన్నట్లయితే మిగతా ఏ పనులు నేను పెట్టుకోకుండా ప్రతి దీపావళికి భాగ్యనగరంలో ఉన్నప్పుడల్లా శశి నన్ను పిలవడం ఆనవాయితీ శశి పిలిచిందనంటే భాగ్యలక్ష్మి అమ్మవారు కబురు పంపారని అనుకుంటాను ఆవిడని చూడడానికి వస్తాను ఇక్కడికి వస్తే ఇద్దరిది దర్శనం అవుతుంది ఒకటి భాగ్యలక్ష్మి అమ్మవారిది ఇంకోటి భాగ్యలక్ష్మి అమ్మవారి కోసరం పూర్తిగా జీవితాన్ని అంకితం చేసినటువంటి శశిని చూడడం ఏడాదికి ఒకసారి వీళ్ళిద్దర్ని చూసే అవకాశం ఉంటుంది తప్పకుండా భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపై ఉండాలి కరోనా 2 అంటున్నారు అది మన భారతీయుల్ని ఏం పెద్దగా ఇబ్బంది పెట్టదని నా ప్రగాఢమైన విశ్వాసం భారతీయులందరూ దాన్ని ఎదుర్కొనే దానికి సంసిద్ధంగా ఉన్నారు అలాగే మొదటిసారి కంటే కూడా ఈసారి కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం గాని పూర్తిగా విజయం సాధిస్తుందని నా ప్రగాఢమైన నమ్మకం అందుకు భాగ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది భాగ్యనగర వాసులకు భాగ్యలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో పాటు అలాగే మన భారత్ మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారత్ మాత కీ జై.